చీరాల మున్సిపల్ కౌన్సిల్లో నిన్నటి వరకు అందరూ వైసీపీ కౌన్సిలర్ గా ఉన్నవాడు కాస్త ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు. వైసీపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్లు తమకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ చేసిన అభ్యంతరంపై వైసీపీ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ జేసన్ బాబు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి గారిని ఏనాడు కలవకుండా వైసీపీ అంటూ చెప్పుకోవడానికి కుదరదు అన్నారు. బీరువా గుర్తుపై గెలిచిన తర్వాత వైసీపీలో చేరారని అన్నారు. వైసీపీలో చేరినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోకుండా అజెండాపై చర్చించాల్సిన కౌన్సిల్లో రాజకీయాలు మాట్లాడవద్దన్నారు. మంగళవారం జరిగిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అందరూ వైసీపీ కౌన్సిలర్లకు స్వతంత్ర కౌన్సిలర్లకు మధ్య వాదన చోటు చేసుకుంది. అంటే సబ్జెక్ట్ ఇక్కడ అజెండాకు సంబంధించిన దానిపై మనం అలసుకోవచ్చు తిట్టుకోవచ్చు. పార్టీ పరమైనటువంటి ఈ కార్డ్స్ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఈ ఇన్సూరెన్స్ సంబంధించి అది అడిగా నేను చెప్తాను వినండి. ఇంకా నేను అంతా కూడా ఫ్యాన్ గుర్తుల మీద గెలిచాను. పూర్తి గెలిచిన తర్వాత లేచి మాట్లాడు ఫ్యాన్ గుర్తు మీద యాక్చువల్గా అధ్యక్ష ఈ 33 వార్డులు ఇనానమస్ వార్డులు మన గౌరవ శాస్త్రం చెప్పినటువంటి కలదాం కర్ణం బలరాం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ 33 వార్డులు ఇనామస్ వార్డ్స్ వైఎస్ఆర్సీపీ. అయితే జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మనిషి బీరో సింహల్ అనేది పెట్టి వైఎస్ఆర్ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తులనే ఓటు చీల్చాడు. ఓటు చీల్చినటువంటి పరిస్థితి ఉంది. దానికుండా మాది అనే అతను బీరువా సింబల్ అనే దాన్ని తయారు చేసి బీరువా సింబల్ పాంప్లెట్ మీద కూడా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి వాళ్ళ మెడ కూడా కండవాలు వేసుకుని ఇచ్చారు వార్డులు. బీరువా సింబల్ ఎవరుదండి? ప్రతిపక్షం అధికార పక్షం అధికార పక్షం ప్రతిపక్షం దాని మీద గెలిచిన వాళ్ళు. మేము పార్టీ మీద జెండా మీద గెలిచిన వాళ్ళు. మీరు బాలేని వాసు అన్న దగ్గర మీరు కండవాలు వేసుకుని వచ్చారు. వేసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఏంది? ఎమ్మెల్యే గారిని కలవాలా లేదా ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్ తీసుకోవాలా లేదా మీటింగ్ వచ్చారా? ఎమ్మెల్యే గారి మీటింగ్కి మీరు ఏమైనా కార్యక్రమాలు నడుస్తున్నారా? మీరు ఏ సింబల్తో అయితే గెలిచారు అట్లనే ఉన్నారు. మీరు పార్టీతో ఏమైనా ఏకీభవించారా? మీరు పోయి వాసన్ దగ్గరికి వెళ్ళి అన్నమేదం బలండి. మీరు పార్టీలో బలరాం గారి ఆధ్వర్యంలో కలవండి, ఆయనతో కలిసి పనిచేయండి, అప్పుడు అన్నీ జరుగుతాయి. అంతేగాని మీరు బీరువా సింబల్ మీద గెలిచి మేము పార్టీ వాడడం మేము పార్టీ వాడడం అంటే కుదరదు. అది దయచేసి ఈ సబ్జెక్టు మనం బయట మాట్లాడుకోవాలా? ఇది ఎజెండా మీటింగ్, ఇక్కడ అయ్యి మాట్లాడుకోవాలా? కార్డు ఇచ్చాడు దేశం బాబు అంటే దేశం బాబు ఇస్తాడు. 11 వార్డులోకి వచ్చి పార్టీ జగన్ పార్టీ మాది, బీరువా పార్టీ కాదు మాది. బీరువా పార్టీ కాకుండా జగన్ పార్టీ అయ్యే పని అయితే మీరు కూడా ఎమ్మెల్యే గారితో సంప్రదించాడు. జగనన్న చేపట్టిన స్కీమ్ మీద గౌరవ సభ్యులకు ఆహ్వానం పంపిస్తే పేద ప్రజల 171 మందికి 3 సంవత్సరాల నుంచి వేధించి మిగిలిన దాచిపెట్టుకున్న ఇళ్ల పట్టాలకి గవర్నమెంట్ నుంచి ఇళ్ల పట్టాలు 171 ఇళ్ల పట్టాలు తెప్పించి ఆ 171 ఇళ్ల పట్టాలు ఏ వార్డు కౌన్సిలర్ అయితే ఉన్నారో ఆ వార్డు కౌన్సిలర్ ద్వారా ఇప్పించమని చెప్పి దేశాపేటను మిమ్మల్ని అందరినీ సమావేశాన్ని పిలిస్తే దేశాపేట సమావేశానికి రారా? ఆ రోజు మీ ప్రోటోకాల్ గుర్తురా? ఈరోజు జేసీఎంలో వచ్చి ఒక ఆరోగ్యశ్రీ బీమా కార్డు ఇచ్చినప్పుడు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా? గవర్నమెంట్ జగనన్న పేదలందరికీ ఇల్లు ఇస్తున్న ప్రోటోకాల్ గుర్తురాని కార్యక్రమానికి లేకపోతే ఓఏటీలో మొన్న కాపురేస్తం ఇచ్చాం, కాపురేస్తం ఇచ్చిన ప్రోగ్రామ్కి గౌరవ కౌన్సిలర్గా మీ యొక్క ప్రోటోకాల్ పనికిరాలేదా? ఏదైతే ఓఏటీలో సార్ ఈ 4 నెలల నుంచి ఓఏటీలో ఎన్ని కార్యక్రమాలు చేశాం సార్? ఎన్ని గవర్నమెంట్ స్కీములు చేశాం సార్? ఎన్ని ఇదులు ఎన్ని మీటింగ్లు చేశాం సార్? ఎవరి ద్వారా జరగనండి ప్రోటోకాల్గా? ఆ రోజు మీకు మీరు కౌన్సిలర్ని నేను నా వార్డు ప్రజలకి చేయూత అందించాలి, నా వార్డు ప్రజలకు కాపురేస్తులు అందించాలి, నా వార్డు ప్రజలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నా వార్డు ప్రజలు ముందుకు పెట్టాలి అని చెప్పి ఆ రోజు నీ కౌన్సిలర్గా గుర్తురాలేదా బాధ్యత? ఈరోజు కౌన్సిలర్గా నీ బాధ్యత గుర్తొచ్చుదా? జయశ్రీ నీ వార్డులో వచ్చిన కౌన్సిలర్గా బాధ్యత గుర్తొచ్చుందా? ప్రతిరోజు బాధ్యత గుర్తురాలా కౌన్సిలర్గా?
అది అని ఈ సభకు విన్నవిస్తూ ప్రతి ఒక్కదానికి ఏదైతే కౌన్సిలర్ హోదా కావాలి అని అనుకున్నప్పుడు పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ ఇస్తున్న సంక్షేమ స్కీముల ప్రకారం ఆ రోజు మీటింగ్కి వచ్చినట్టయితే ఆ ప్రోటోకాల్ గురించి ఇప్పుడు కూడా ఆలోచించే వాళ్ళమని సభకు విన్నవిస్తూ ప్రతి మంజూరు చేస్తామనేది కూడా మన కౌన్సిల్ ద్వారా తెలియజేసుకొని చేసేదానికి అవకాశం ఉంది.